హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. నేను మీ కరిష్మా. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ బ్లాగ్ అనేది తీసుకొని వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చేసారు. ఆ గెస్ట్ నేమ్ వచ్చేసరికి భార్గవి. భార్గవి నా ఫ్రెండ్ అండి. భార్గవి వాళ్ళ పాప, తను ఎంత క్యూట్గా ఉంది చూడండి బేబీ. ఆ పాప పేరు శంషిక. చాలా బాగుంది పాప వచ్చేసరికి. వీళ్ళు మా ఇంటికి వచ్చారు, అందుకని చెప్పేసి మీ అందరికీ చూపిద్దాము వీళ్ళని అని చెప్పి మీ అందరి కోసం స్పెషల్గా, అలానే భార్గవి మా ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా నేను ఈ బ్లాగ్ అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి పాప ఫింగర్ ఎలా పట్టుకుందో, చాలా క్యూట్గా ఉంది కదూ. భార్గవి వచ్చిన సందర్భంగా ఈ స్పెషల్ డిషెస్ అన్నీ కూడా నేను తయారు చేశాను. ఇక్కడ నేను మీ అందరికీ చూపిస్తున్నాను, పలావ్ తయారు చేశాను. అలానే ఇక్కడ వచ్చేసరికి సాంబార్ తయారు చేశాను. చూపిస్తున్నా మీకు అన్ని డిషెస్ ఏమేమి తయారు చేశాను అని చెప్పేసి, అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. ఇక్కడ చూడండి, రైతా, పెరుగు చట్నీ అంటారు కదా రైతా, అలానే చికెన్ కర్రీ అన్నీ కూడా వాళ్ళకి వడ్డించే టైంలో మొత్తం అన్ని బౌల్స్లో తీసి పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంప కుర్మా, అప్పడాలు, అలానే పెరుగు, వైట్ రైస్, వీటిని తన కోసం అని చెప్పి తయారు చేశాను. అంటే తను సడన్గా చెప్పింది ఆ రోజు మార్నింగ్, లేదంటే ఇంకొంచెం ముందు చెప్పినట్టయితే, లేదంటే ఒక రోజు ముందు చెప్పినట్టయితే ఇంకా మంచిగా రెడీ చేసేవాళ్ళం. మాకున్న టైంలో మేమైతే ఇలా రెడీ చేసేసాను మొత్తం అన్నీ కూడా తన కోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మీ అందరికీ అవే చూపిస్తూ ఉన్నా నేను. మేమందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ మేము భోజనాలు చేసేటప్పుడు కూడా అందరం కలిసి తిన్నాము. పక్కన అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య, భార్గవి, అలానే పాప ముగ్గురు కలిసి వచ్చారు మా ఇంటికి, మమ్మల్ని చూడటం కోసం వచ్చారు. భార్గవి మీ అందరితో కూడా మాట్లాడతాను అని చెప్పింది, అందుకని ఒరిజినల్ వాయిస్ అలానే వినిపిస్తున్నాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవిని మళ్ళీ వచ్చేసాను కరిష్మాస్ కిచెన్లోకి. మీరందరైతే కరిష్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన కరిష్మా వీడియోస్ అన్నీ మీకు త్వరగా క్విక్గా వచ్చేస్తాయి. ఈరోజు నేనైతే కరిష్మా వాళ్ళ ఇంటికి వచ్చేసాను. కరిష్మా నన్ను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుంది. కరిష్మా మా కోసం ఎన్నో డిషెస్ చేసింది. అవైతే ఎంత ఎమ్మిగా ఉన్నాయంటే అసలు చెప్పే పని లేదు. ఫస్ట్ యూట్యూబ్లో చూడగలరు అబ్బా, కొన్ని డిషెస్ బాగున్నాయో బాగలేవో అనుకున్నా కానీ కరిష్మా వంట మాత్రం సూపర్, పేరు పెట్టడానికి లేదు అసలు. మీరందరు ట్రై చేయండి కరిష్మాస్ కిచెన్ని. మాత్రం ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి. బాయ్ ఫ్రెండ్స్. భార్గవి మా ఇంటికి వచ్చిన సందర్భంగా నేను, మా చెల్లి, అలానే భార్గవి ముగ్గురం కూడా కొంచెం ఫన్నీగా ట్రై చేసాం. మీరు చూసి నవ్వుకోండి. వావ్, భార్గవి వచ్చేసింది స్లో మోషన్ లో. హాయ్ భార్గవి, వెల్కమ్ భార్గవి. ఉన్నాను ఉన్నాను, ఫోటో తీయాలి. వావ్, రా ఇంట్లోకి రా. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు, నాకు చాలా హ్యాపీ. కరిష్మా, మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, నీకు నా గిఫ్ట్ గా ఒక తులసి చెట్టు తీసుకొచ్చాను. ఈ తులసి చెట్టు నువ్వు బాగా పెంచాలి. ఈ తులసి చెట్టు ఎంత పెరిగితే మన ఫ్రెండ్షిప్ అంత పెరిగినట్టు. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. శంసిక బంగారం చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుందో. తన స్మైల్ చాలా బాగుంది. అలానే శంషిక కూడా చాలా అందంగా ఉంది. అందరూ తనని బ్లెస్ చేయండి, తను చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. మీ అందరికీ కూడా శంషిక నచ్చింది కదూ. కనీసం శంషిక కోసమైనా సరే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు కంటిన్యూ చూస్తూ ఉండండి. ఇక్కడ మేము వచ్చేసరికి భార్గవి మా ఇంటికి వచ్చిన సందర్భంగా మేము శారీ పెడుతున్నాము. ఆ శారీ నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మా మమ్మీ వచ్చేసరికి తనకి శారీ ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు, అంటే వర్షం పడుతుంది అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళిపోవాలి, చిన్న పాప ఉంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి, వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీ అందరికీ తన్ని చూపిస్తున్నాను. అందరికీ బాయ్ చెప్పింది కదూ. ఓకే ఫ్రెండ్స్, మీకు
భార్గవి వచ్చిన సందర్భంగా నేను తీసినటువంటి ఈ స్పెషల్ బ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓయ్ చూడు శంషి, శంషి చూడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కరిష్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో వెరైటీ వెరైటీ వంటలన్నీ చూసి బాగా హెల్తీగానే ఉండండి. కరిష్మా నా కోసం చేసిన డిషెస్ చూడండి.